ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం, దీనికోసం ప్రత్యేకంగా ఉంది. ఖచ్చితంగా ఉన్నాయి, ఖచ్చితంగా ప్రతిపాదనలు ఉన్నాయి. రైతులతో చర్చలు జరుపుతున్నాం. వ్యక్తిగతంగా మంత్రుల దగ్గరికి బొత్స గారిని కలిశారు, నన్ను కలిశారు, కన్నబాబు గారిని కలిశారు, కొడాల నాని గారిని కలిశారు. మంత్రుల దగ్గరికి వ్యక్తిగతంగా కూడా కలుస్తున్నారు చాలామంది రైతులు. వారు కూడా దాడులు జరుగుతాయి, తెలుగుదేశం చే ప్రేమే ప్రేరేపించబడినటువంటి వ్యక్తుల చేత దాడులు జరుగుతాయనే భయంతో వచ్చి రైతాంగం కలుస్తున్నారు. రైతులు కలిసిన రైతులు వారి యొక్క బాధను చెప్తున్నారు, అలాగే వారి యొక్క ప్రతిపాదనలు చెప్తున్నారు, వారి కోరికలను కూడా చెప్తున్నారు. ఇప్పుడు దీంట్లో నేను చెప్తాను, నేను చెప్తాను, దీన్ని మీరు రెండుగా చూడాలి. ఒకటి, ఏదో జరగబోతోంది నష్టపోతామని నిజమైన రైతులు ల్యాండ్ ఇచ్చిన రైతుల ఆందోళన ఆవేదన. రెండోది చంద్రబాబు ఆందోళన ఆవేదన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సినిమాల్లో బ్రహ్మానందం లాగా తయారయ్యాడు. ఆయన ఆనందంగా ఉంటే జనం పండుగ చేసుకోవాలి. ఆయన ఏదన్నా ఇబ్బందుల్లోనూ బాధల్లోనూ ఆయన సొంతంగా ఉంటే మిగతా వాళ్ళంతా పండుగ చేసుకోకూడదు. ఈయన సంక్రాంతి చేసుకోవద్దు, మనకి పండగలు లేవు, మనకు ఉగాదులు లేవు, ఉషస్సులు లేవని పాటలు పాడుతూ ఉన్నాడు ఆయన. ఆయన కుటుంబ సభ్యులమే నేను నారావారి పెళ్ళి అక్కడ సంక్రాంతి జరుపుకున్నాడు. నేను ఏం చెప్తున్నామంటే, మీ బాధ ప్రపంచానికి బాధలాగా, మీ ఆనందం ప్రపంచం సెలబ్రేట్ చేసుకోవాలనే పద్ధతి నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటకు రావాలని కోరుకుంటున్నాం మేము. ఇది మంచి పద్ధతి కాదు. రైతుల్ని కన్ఫ్యూజన్లో దోసేసి, వాళ్ళ కుటుంబాలని ఏదో చాలా అయోమయానికి గురి చేసి, ఈ రాష్ట్రం మొత్తం మీద ఏదో జరిగిపోతుందన్నట్టుగా వాళ్ళ పార్టీ శ్రేణుల్ని రోడ్డు మీదకి ఎక్కించి ఒక ఉద్యమాల్ని, లేని ఉద్యమాన్ని క్రియేట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఇది మంచి పద్ధతి కాదు. పండగ పూటైనా ఈ రైతాంగాన్ని, ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచేలాగా ప్రేరేపించకుండా, వాళ్ళని తప్పుదారి పట్టించకుండా చూస్తే చంద్రబాబు నాయుడు గారికి మర్యాదగా ఉంటుంది, ఆయన ఇంతకాలం సీనియారిటీ గౌరవం దొరుకుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. తర్వాత వ్యవస్థలను కూడా చాలా దారుణంగా కించపరుస్తూ ఉన్నాడు ఆయన. సాక్షాత్తు రాష్ట్ర డీజీపీని చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు గౌతమ్ సవాంగ్ గారి గురించి. ఆయన ఏదో నార్త్ ఈస్టర్న్ అని, లేకపోతే నార్త్ ఆఫీసర్స్ అని. ఇప్పుడు ఆల్ ఇండియా ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు, వాళ్ళు ఆఫీసర్స్ని చాలా కించపరిచే విధంగా, ప్రాంతీయ విభేదాలని లేదంటే ప్రాంతీయ విద్వేషాన్ని తగిలించే విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఈ రాష్ట్ర డీజీపీ గారు మీరున్నప్పుడు కూడా ఈ సిటీకి కమిషనర్గా ఉన్నారు, అంటే మీ దగ్గర ఉన్నప్పుడు మీ మాట వినే అధికారులు ఏ విధంగా వినేవారో, మీ అధికారులే కూర్చుని రాజకీయాలు ఎలా చేశారో అందరికీ తెలిసిన విషయమే. మేము చెప్తా ఉన్నాం, వ్యవస్థలను కించపరిచే కార్యక్రమం చంద్రబాబు నాయుడు మానేస్తే మంచిది. అంటే ఎవరికన్నా రైతులకి ఆందోళన ఉన్నా, సలహాలు సూచనలు ఇవ్వాలన్నా, ఈ కమిటీకి ఏదైనా తెలియజేయాలన్నా కూడా ఏర్పాటు చేశారు రైతులతో. రైతులు ఇవ్వచ్చు అనేది, ఎవరైనా ఇవ్వచ్చు 17 సాయంత్రం వరకు. అంటే దేనికైనా ఒక కట్ ఆఫ్ టైం పెట్టుకోవాలి కదా, అందుకే 17 సాయంత్రం వరకు ఇస్తే వాటిని కూడా తీసుకుని మళ్ళీ కమిటీ చర్చించి ఆ తర్వాత నివేదిక రూపొందించినప్పుడు వాళ్ళ సలహాలు సూచనలు కూడా దీంట్లో పొందుపరచవచ్చు అనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. తెలియదు, నెక్స్ట్ మీటింగ్ మాత్రం 17వ తేదీన ఉంటుంది. ఏంటండి డిసైడ్ చేస్తారండి డేట్స్ అన్నీ డిసైడ్ చేస్తారు ఓకే.